ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శనిశ్చరాయ నమ శ్రీ శుభకృత్నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడున శని భగవానుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని భగవానుడు ద్వాదశ ఏకాదశ రాసులైన మకర కుంభరాశులకు అధిపతి ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన స్వంత ఇంటికి అంటే తన స్వక్షేత్రానికి అంటే కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సరే శని ప్రభావ ఫలితాలు తెలుసుకునే ముందు మనం శని భగవానుడి గురించి తెలుసుకోవడం ఎంతైనా చాలా చాలా అవసరం ముఖ్యంగా శని ఎనిమిది పన్నెండవ స్థానాల్లో ఉన్న కొంత ఇబ్బందులను కలుగు చేయును అంటే అష్టమం ఏలనాటి శని మొదటి భాగం నందు అని గమనించగలరు అలాగే మన గత జన్మ పాపకర్మనలు అనుసరించి మనం నీతి నిజాయితీ ధర్మబద్ధంగా నడుచుకున్న ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వనటంలో సందేహము వలదు ఒకవేళ పాపము అధర్మముగా అన్యాయముగా నడుచుకున్నట్లయితే కలిగే కష్ట నష్టములు చెప్పనలవి కానిది కావున శని ప్రభావ కాలమునందు మీరు ధర్మబద్ధంగా జీవించిన మీకు ఎటువంటి సమస్యలు ఎదురవ్వదు అధర్మంగా నడుచుకున్న అనేక ఇబ్బందులు ఎదురగును అందున మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని సూర్యపుత్రుడైన శని చంద్ర లగ్నాత్తు పన్నెండు ఒకటి రెండు స్థానాలలో సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు చొప్పున ఏడున్నర సంవత్సర కాలమున ఏలనాటి శని అదేవిధంగా లగ్నాత్తు నాలుగవ రాశిలో శని ఉన్న అర్ధాష్టమ శని దోషమని ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు అష్టమ శని దోషమని అంటారు ఈ విధంగా ముప్పై సంవత్సరాల కాలం పన్నెండున్నర సంవత్సరములు శని ఆధీనంలో ఉండడంతో గమనించదగిన విషయాలు మానవునికి తాను చేసిన పాపపుణ్యం అనుసరించి కష్ట నష్టాలు ఏర్పడతాయి ఈ విధంగా అరవై సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు సంవత్సరములు మనం ఎలా నడవాలో తెలియజేయడమే శని యొక్క లక్షణం మన నిజస్థితి గుర్తించే విధంగా చేయడం ఆయన లక్షణం ప్రత్యేకించి పన్నెండు ఒకటి రెండు రాసులలో సంచరించే కాలం ఫలితాలు శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి అయితే శనిశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు ఆయుష్కారగుడచ్చే ఆయుర్దాయమును ఇచ్చును శనిశ్వరుణ్ణి యథాశక్తి శక్తి వంచన లేకుండా పూజలు చేసినా మంచి ఫలితములు సిద్ధించును కావున శని ప్రభావ కాలంలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకునే ముందు శని భగవానుడి గురించి తెలుసుకున్న చాలా చాలా మీకు విషయాలు అర్థమవుతాయి శని గ్రహం పేరు వినగానే అందరికీ భయం నవగ్రహాల్లో ఈ గ్రహానికి ఉన్న ప్రత్యేకతే వేరు రంగులో భ్రమణంలో కిరణాల్లో ఫలితాల్లో ఈ గ్రహ పద్ధతే వేరు ఈ గ్రహం గురించి అపోహలు పడేవారు ఎక్కువ కాని అసలు విషయం గ్రహించేవారు చాలా చాలా తక్కువ శని భగవానుడు సూర్యుని పుత్రుడు కాశ్యపస గోత్రజుడు మంద స్వభావం కలవాడు తీక్ష్ణ స్వభావం కలవాడు విభవనామ సంవత్సర మాఘ కృష్ణ చతుర్దశి నక్షత్రమందు జన్మించాడు సూర్యునకు పశ్చిమ దిక్కుగా ధనురాకార మండలంలో నల్లని వాహనంపై ఉపనిష్ఠుడై ఉంటాడు ఇతడు శాంతాదేవిని పూజించుటయందు ప్రీతి కలవాడు నవగ్రహాల్లో ఈశ్వర శబ్దం ఈ గ్రహానికే కలదు రాశిచక్రంలో కర్మ లాభస్థానాలకు అధిపతి కాబట్టే భృగు మహర్షి సకల మానవులకు వృత్తి నిర్ణయం చేసేటప్పుడు కారకత్వాన్ని నిర్ణయంగా తీసుకున్నాడు శనిగ్రహ సామర్థ్యాలను గనక పరిశీలించినట్లయితే కాలాన్ని హరించే శక్తి కలవాడు ఆయువు కల్పించుటకు తీయుటకు శక్తి కలవాడు యోగానికి వియోగానికి కారకుడు జీవులు తమ కర్మలను అనుభవించేటట్లు చేసే కర్మగ్రహం వైరాగ్యం కలిగించుటకు నీచపు పనులు చేయించుటకు ఈ గ్రహమే కారణం బానిసగా జీవింపజేయగల నైత్యము ఏలికగా పాలింపజేయగల సామర్థ్యము కల్పించగల శక్తిమంతుడు రాజును పేదగా బికారిని కుబేరునుగా మార్చగల పరసువేది అన్ని రకాల అడ్డులను పెట్టగలడు అన్ని రకాల మబ్బులను ఎగరగొట్టగలడు వివర్ణము కలిగించే కటుకత్వము సువర్ణమునిచ్చే తేజోతత్వము ఈయనకే కలవు పురాణ పురుషులను సైతం బెంబేలెత్తించాంబు ఆటంబాంబు వంటివాడు యోగులు మాత్రమే ఈ గ్రహశక్తిని యోగశక్తిగా మార్చుకోగలరు తక్కిన వారంతా నిస్తేజులు కావలసిందే అతి నీల లోహిత కిరణాలను ప్రసరించే చండ ప్రచండు రాశి చక్రాన్ని చుట్టి రావడానికి ఎక్కువ కాలాన్ని తీసుకునే గ్రహం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని రూపంలో ఈయన ప్రాణులను భయం పెడుతుంటాడు రాహు కూడా ఈయన చెప్పుచేతుల్లోనే ఉండి శని ఫలితాలను కలిగిస్తాడు జ్యోతిష్యం మీద నమ్మకం లేని వారికి శని ప్రభావం ఒక ఛాలెంజ్ వంటిది ఎంతటి వారైనా ఈయన దశాకాలంలో లొంగవలసినదే మాలిన్యాలు కడిగి ఇత్తడిని పుత్తడిని వేరు చేయగల మహనీయుడు మనిషిలోని అహంకారాన్ని నిర్మూలించి సత్వగుణాన్ని సహజశీలత్వాన్ని ప్రసాదించగల సంస్కర్త శని భగవానుడు శని దశ జరుగుతున్నవారు శని భుక్తి జరుగుతున్న వారు శని మీ రాశిలో ఆధిపత్యం చేస్తున్నారా మీ లగ్నాధిపతి కలిసి ఉన్నారా లగ్నాధిపతి శని నక్షత్రంలో ఉన్నాడా లేక శని లగ్నంలో మీరు జన్మించారా లేక శని యొక్క నక్షత్ర రాశిలో మీరున్నారో అనేది మీరు పండితులను అడిగి తెలుసుకుని మీకు మీ స్వంత జాతకానికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది అనుసరించి మీకు స్పష్టంగా ఖచ్చితమైన ఫలితాలను మీకు మీరై అన్వయించుకోగలరని మనవి కావున మీ దశాభుక్తి జాతకరీత్యా శని మీకు ఏ స్థానమందు ఉన్నాడో ముందు తెలుసుకోగలరు ముఖ్యంగా శని భగవానుడు మీ రాశిలో వేదాస్థానాలైనటువంటి ఎనిమిది పన్నెండవ స్థానంలో ఉన్నా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలను సరే శని ప్రభావ కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడు నుంచి ఈ రెండున్నర సంవత్సర కాలం ఏ రాసుల వారికి అద్భుతమైన యోగ కాలంగా ఉండి అదృష్టం జాక్పాట్ లాటరీ తగిలి లైఫ్ సెటిల్ అయ్యేలా అంటే మీ జీవిత స్థరత్వం లభించేలా ఉండబోతుందో సవివరంగా తెలుసుకుందాం మొదటగా చూసినట్లయితే మేషరాశి వారిని చెప్పాలి వంద శాతం లాభం ఆదాయం ఆకస్మిక ధనలాభం జాక్పాట్ లాటరీ అదృష్టం పదవి హోదా అంతస్తు ఉద్యోగ వ్యాపార అభివృద్ది వందకి వంద శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని కచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో శని సంచారం కుంభరాశిలో శని కాలచక్రంలో శని పది పదకొండవ స్థానాధిపతి కావటంచే ఆయన సొంత గృహమైన పది పదకొండవ స్థానం తీసుకున్న ఉద్యోగం వ్యాపారం ఆదాయంపై ఆయన దృష్టి అధికంగా ఉండును అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనగా కష్టపడి శ్రమించే తత్వానికి శనీశ్వరుణ్ణి అధిపతిగా చెప్పాలి ఇక్కడ మీ శ్రమించే తత్వానికి కొంత చురుకుగా ఉన్న స్మార్ట్ అండ్ షార్ప్ గా ఉన్నట్లయితే మీకు ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ వచ్చి అద్భుతమైన కాలంగా ఉంటుందనుటలో సందేహము వలదు ఎటువంటి ఆటంకములు సమస్యలు మీకు ఉండవనే చెప్పాలి ఈ కాలంలో మీరు ఏ పని తలపెట్టినా విజయవంతంగా ముందుకు సాగుతారని చెప్పుటలో సందేహము వలదు మీరు ఏమనుకున్నా అది సాధిస్తారు శని దృష్టి మీకు పరిపూర్ణ సహకారం మద్దతు లభించేలా చేయును ఉద్యోగంలో ప్రమోషన్ లభించును వ్యాపారంలో ఆర్థికంగా అత్యధిక వృద్ధి కలదు రాజకీయ నాయకులకు పదవీ యోగం కలదు రెండవ రాశి తీసుకున్నట్లయితే వృషభ రాశి వృషభ రాశి వారికి శని స్థాన సంచారం కావున మీకు ఆయన పరిపూర్ణ యోగకారకుడు ఉద్యోగ వ్యాపార పరంగా దశమ కేంద్ర శని కావున పది రెట్లు అధిక ఆదాయ అభివృద్ధిని ఇస్తాడనుటలో సందేహము వలదు కావున వృషభ రాశి వారికి వృషభ లగ్నంలో జన్మించిన వారికి ఈ శని సంచార కాలంలో ఆయన పరిపూర్ణంగా వంద శాతం అభివృద్ది యోగాలనిచ్చే యోగ కారక శనిగా మీకు చెప్పవచ్చు మేషరాశి వృషభ రాశి వారికి అద్భుతమైన యోగాలనిచ్చే కాలంగా ఈ శని సంచార కాలాన్ని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆదాయ అభివృద్ధిని ఒక జీవిత స్థిరత్వాన్ని లైఫ్ చేంజింగ్ మూమెంట్ గా కర్మ చేంజింగ్ గా ఎక్స్ట్రాడనరీ సక్సెస్ రేట్ ఇచ్చే విధంగా ఉండును సరే మిగతా రాసుల వారికి యోగాలు లేవా అంటే తరువాత మిథున వారికి తొమ్మిదవ స్థానం పర్వాలేదు నవమం భాగ్యస్థానం బాగుండును వారికి తీసుకున్న షష్టమం కావున మంచి ఫలితాలను శని ఇస్తాడు సాధారణంగా తృతీయం షష్టమం ఏకాదశ స్థానాలలో శని సంచారం శాస్త్రం రీత్యా శుభస్థానాలుగా చెప్పబడినది తర్వాత చూసినట్లయితే తులారాశివారు ఒకంత పర్వాలేదు పంచమ స్థాన శని సంచారం కావున వారికి ప్లస్ గా చెప్పవచ్చు గత జన్మ కోరికలు గతంలో ఎంచుకున్న కార్యక్రమాలు ఇప్పుడు ఈ కాలంలో జరిగే అవకాశం కలదు పూర్వజన్మ పుణ్యఫలం ఆదాయం లాభం ఎప్పుడో చేసిన మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఈ కాలంలో మీకు చక్కటి ఫలితాలను ఇచ్చును ఉదాహరణకు మేష వృషభ రాశి వారికి వంద రూపాయలు శని ఇస్తాడు అని అనుకుంటే తులారాశి వారికి యాభై రూపాయలు ఇచ్చేలా ఉండును తరువాత రాశి చూసుకున్న ధనస్సు రాశి వారికి తృతీయం శని భగవానుడి సంచారం ఏలినాటి శని నుంచి విడుదల కొంతమంది ఏలిన నాటి శని కథ అని అడుగుతున్నారు జ్యోతిష్య శాస్త్రం రీత్యా ఏలినాటి శని దీనినే కంటక శని అని చెప్పవచ్చు ఏలిన నాటి శనిగా కూడా పిలుస్తారు కావున అనవసర సందేహాలకు లోను కాక కంటెంట్ యొక్క ను క్లియర్ గా అర్థం చేసుకోగలరని మనవి ధనసు రాశి వారికి ఈ శని సంచార కాలం అదృష్టాన్నిచ్చే విధంగా ఉండును ఎందుకంటే గత ఏడున్నర సంవత్సర కాలంగా మీరు అష్ట కష్టాలు పడ్డారు ఈ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు నుంచి మీరు ఏలనాటి శని నుండి విముక్తి లభించి సేఫ్ జోన్ లోకి అడుగు పెడుతున్నారు కావున ఆయన వెళ్లేటప్పుడు ఏదైనా మంచి చేస్తాడా అని అడిగిన శని భగవానుడు ఏలనాటి శని కాలంలో శోధించే కాలం శని శోధన పరీక్షించే కాలం నుంచి మీరు బయటపడుతున్నారని అర్థం కావున రాబోవు కాలం మీకు ప్రశాంతంగా పాజిటివ్ గా ఉండే కాలంగా చెప్పాలి మేషరాశి వృషభ రాశి వారికి చాలా బాగుండును వారికి సెమీ రిజల్ట్స్ గా ఉండును తరువాత ధనస్సు రాశి వారికి బాగుండే కాలం మంచి ఫలితాలు ఉంటాయి ఆటంకాలనేవి ఉండవని అర్థం జాక్పాట్ కొట్టబోయేది ఒక అదృష్టం ఒక లక్ లాటరీ కొట్టబోయేది ముఖ్యంగా మేష వృషభ రాశి వారికనే చెప్పాలి ఆయన మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడని చెప్పాలి వారికి యాభై పర్సెంట్ యోగాలను ఇస్తాడు ధనస్సు రాశి వారికి ఉన్న ఆటంకాలు సమస్యలు గొడవలు కోర్టు కేసులు వ్యాధుల నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తి చేస్తాడని అర్థం టోటల్ గా మీకున్న సమస్యల నుండి ఫ్రీ అవుతారని అర్థం ప్రశాంత జీవితం మీకు సిద్ధించును రాబోబు ఈ కాలం ధనస్ రాశి వారు ఉత్సాహవంతంగా పాజిటివ్ గా ఉండబోతున్నారు అలాగే విదేశాలలో నివసించే మేష వృషభ రాశి వారు లాటరీ టికెట్ వంటివి కొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అలాగని అధికంగా లాటరీలపై పెట్టుబడి పెట్టి నష్టపోకండి ఏదో ఒక టికెట్ కొన్నామా అదృష్టాన్ని పరీక్షించుకున్నామా అని చూడగలరు లక్ అయితే ఉంది కావున ఒక రాయి వేసి చూడండి మీ జాతక పరిశీలన చేసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోగలరు కావున మేషరాశి వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండే కాలం వారికి యాభై శాతం లాభం ధనస్సు రాశి వారికి పాజిటివ్గా ఉండే కాలం ఈ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ నాలుగు వారికి రెండున్నర సంవత్సరాల శని సంచార కాలం చాలా బాగుంటుందని చెప్పుటలో సందేహము వలదు అన్ని వారికి శని ప్రభావ ఫలితాలు ఎలా ఉంటుందనేది వీడియో డిస్క్రిప్షన్లోని ప్లేలిస్ట్ లింక్ ని క్లిక్ చేసి మీ రాశి ఫలితాలను చక్కటి పరిహారములను సవవరంగా తెలుసుకోగలరని మనవి శుభం సర్వేజన లోక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్